హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ కర్రీ చేసి చూపించబోతున్నానండి అదే ఎగ్ కర్రీ ఇది మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి మనం ఎన్నైతే ఎగ్స్ తీసుకుంటున్నామో అన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి అలాగే మనకి ఈ ఎగ్స్ బాయిల్ అవ్వడానికి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ మీద ఉన్న పెంకు తీసివేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఈ కడాయిలో తగినంత ఆయిల్ కూడా వేసుకొని హీట్ చేసుకుందామండి ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం చిట్పటం అన్న తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు మూడు సార్లు లైట్గా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందామండి ఇందులోనే మనం తగినంత ఉప్పు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిలన్నిటినీ ఒకసారి కలుపుకొని అలాగే మూతబెట్టి బాగా మగ్గనివ్వాలండి చూసారా మన టమాటాలు ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడా అంటే మనం కారం ఎంతైతే కావాలనుకుంటామో తగినంతగా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఇందులో మనం వాటర్ మాత్రం యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనకి టమాటాలోనే కొంచెం వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సో మనకి ఇదే సరిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే మనకి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి మధ్యలో ఒక ఘాటు పెట్టి ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని ఇంకా దించేసుకోవటమేనండి అంతే ఎంతో సింపుల్గా మన ఎక్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ